marketing investment. Irrigated areas kuda varshi tarvata patti parikram cheyadam jarigindi idi kuda kosari timely cheyadam jarigindi sarvishudu dadapu 700 kotla rupayalu subsidy baralu kuda rashtra prabhutvam vere crops lo ఖర్చుతో పాటు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం మనకు ఉన్నప్పుడు ట్రైన్ చేయాల్సింది ఏ సాయిల్లో మనం ఏ క్రాప్ వేస్తే ఈ రైతుకు ఉపయోగపడుతుంది. ప్లస్ ఈ రైతుని ఎలాగో ఈ పొలం దగ్గర ఈరోజు మన ఇండస్ట్రీకి ఈ రైతుకి మనం ఇప్పించవచ్చు అన్న అవకాశం మనకు ఉన్నప్పుడు కొద్దిగా మనం ఇన్నోవేటివ్గా వెళ్ళాల్సిన అవసరం ఎంత ఉంది. రోజుకి రోజుకి ఫైనల్గా ఏంటి ఆ యొక్క ఫార్మర్ యొక్క బెనిఫిట్, వాట్ ఈస్ ఈ గెటింగ్? ఈరోజు దీనివల్ల ఒక రూపాయి వస్తుందంటే దానివల్ల ఇంకో 2 రూపాయలు పెంచి వస్తుందంటే దట్ ఈస్ మోర్ బెనిఫిషియల్, దట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు ది ఫార్మర్. అంతేగాని మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీళ్ళు ఇచ్చింది, మీరు సీడ్ ఇచ్చారు, నా పని అయిపోయింది, పంట వచ్చింది, అలా కాదు. వీఆర్ ఇన్ ఎ స్టేజ్ వేర్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ఫార్మర్స్. ఇంకా చాలా క్రాప్స్ వస్తూ ఉన్నాయి, దాంట్లో ఏమైనా అవకాశం ఉన్న దగ్గర ఇంకా ఆదాయాన్ని వాళ్ళకి అందిస్తూ తక్కువ వాటర్తో ఎక్కువ ఇది చేసే ఒక అవకాశాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి దయచేసి. ఇట్స్ యువర్ డ్యూటీ. స్థానికమున్న రైతులతో కానీ పెట్టండి, 10 మందిలో 10 మంది ఒప్పుకుంటారని కాదు, 10 మందిలో 4-5 ఒప్పుకున్నా దట్ ఈస్ చేంజ్. చేంజ్ డజన్ కమ్ ఇన్ ఓవర్ నైట్. ఒక రాత్రి అందరినీ మార్చారంటే మార్చకపోవచ్చు. మేబీ టుడే టు నెక్స్ట్ ఇయర్ టు విత్ ఇన్ 3-4 ఇయర్స్ యూ కెన్ సీ అ లార్జర్ చేంజ్. ఎందుకంటే ఎప్పుడు ఎస్ ఐ హోప్ అనంతపూర్లో తక్కువ వాటర్ ఉన్నా కానీ ఎక్కువ డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ ఎక్కడున్నాయంటే అనంతపూర్లోనే ఉన్నాయి. నాకు తెలిసిన ప్రకారం ఎక్కువ పంటలు కానీ దే ఆర్ ఎక్స్పోర్టింగ్ న్యూమరస్ అనేక రకాల పంటలు కానీ ఆ తక్కువ వేసి తక్కువ వాటర్ వరకు ఉన్న దీంట్లో దే ఆర్ గోయింగ్ ఫర్. అంటే ఒక మనిషికి ఎక్కడైతే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని అంటారో, ఎక్కడైతే ఇది వస్తుందో ఒక మనిషి గోస్ ఫర్ సమ్ రీసెర్చెస్ అట్లా చూసుకుంటే ఒక రకంగా ఉంది. సో ఇట్లా మన దగ్గరలో కూడా కొన్ని ప్రాంతాల్లో అప్లాండ్లో ఉన్న దగ్గర మనకు వాటర్ ఉన్న దగ్గర వెంటనే గోపర్ ప్యాడీ అంటాం, అట్లాంటి దగ్గర కొద్దిగా చేస్తే బాగుంటుంది అనేది నా ఒక ఆలోచన. అదేవిధంగా మీరు కూడా కొద్దిగా ప్రయత్నాలు చేస్తే, రైతు సంఘాల నాయకులు ఉన్నారు, ఫార్మర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి, వారందరితో కూడా కొద్దిగా మాట్లాడి కొద్దిగా ఇన్నోవేటివ్గా చేస్తే రైతులు కూడా మంచి ఈల్డ్ ఉంటుంది, మంచి ఇన్కమ్ ఉంటుంది, మనకి కూడా బాగుంటుంది. అండ్ కన్సర్న్డ్ విలేజ్లో ఉన్న విలేజ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ ఉన్నాడు, అగ్రికల్చర్ ఇది ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామాన్ని ఆ ప్రాంతానికి సంబంధించిన అప్పుడు గారు కావచ్చు వీళ్ళిద్దరిని పెట్టుకొని అసలు ఎవ్రీ విలేజ్లో ఎంత ప్యాడీ వేస్తున్నారు, ఎంత హార్టికల్చర్ వస్తున్నారు, ఎంతకి మనం వాటర్ ఇస్తున్నాం అనేది పక్క 100% లోకలైజేషన్ ఆ గ్రామంలో ఆ సెక్రటేరియట్లో ఉండాలి. ఇంత పొల ఇంతకు సంబంధించి వీళ్ళు వేస్తున్నారు, ఇంతకు సంబంధించింది ఈ జిల్లాకు సంబంధించి 100% మ్యాపింగ్ అయి ఉండాలి. 100% ఎవ్రీ విలేజ్ ఆ విలేజ్కి వెళ్తే ఆ విలేజ్లో కనీసం వెళ్తే ఇదిగో ఈ ఊళ్ళో 100 ఎకరాలు ఉంది, ఈ 100 ఎకరాలలో 70 ఎకరాలు ప్యాడీ వేస్తున్నారు, 10 ఎకరాలు పలానా పంట వేస్తున్నారు, ఈ పంట చేస్తున్నారు, ఇంత హార్టికల్చర్ ఉన్నది. ఆ విలేజ్కి సంబంధించి మనకి పక్కగా ఉండాలి. దానికి సంబంధించిన ఎవ్రీ విలేజ్లో మనకి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు, రెవెన్యూ అసిస్టెంట్ ఉన్నాడు, దానికి సంబంధించి మన ఒక ఏనో ఎవరినో ఆ సంబంధించి గ్రామాల సెక్రటరీస్గా ఇది చేసి పూర్తిగా ఇది చేయమని మీరు కూడా దానికి సంబంధించి ఒకసారి కలెక్టర్ గారు కూడా దాని మీద చొరవ తీసుకొని పూర్తిగా ఒక 2-3 మంత్స్ లోపల 100% మనకి కావాలి. ఎందుకంటే మనం ఎంత వాటర్ ఇస్తున్నాము, ఎంత ఇస్తున్నాము అది కూడా జస్ట్ ఇట్ ఇస్ లైక్ యూనో 2 లక్షలకి ఇచ్చేసాం, 2 లక్షల 30 వేలకు ఇచ్చేసాం అనేది ఉంటుందే కానీ పక్కాగా విత్ ఎవ్రీ ఏకర్ మనకి డేటా ఉండే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇంత మనం విలేజ్ విలేజ్లో మనం తీసుకొస్తున్నప్పుడు ఆ డేటా కూడా మన దగ్గర ఉండాలి. సో అది ఒక డేటా కూడా దాన్ని కూడా చేయండి కొద్ది తొందరగా, దాన్ని కూడా ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ డేటా ఎవ్రీ విలేజ్ వైజ్.